ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రైల్వేలో టీటీఈగా పనిచేస్తూ టికెట్లు కలెక్ట్ చేసేవాడన్న విషయం తెలిసిందే ఎంఎస్కు ఇంకో కలెక్షన్ కూడా తెలుసు అది బైకుల కలెక్షన్ ధోని దగ్గర నలభైకి పైగా బైకులున్నాయట చాలామంది కుర్రాళ్ల మాదిరిగానే ధోని కూడా మొదటి బైక్ కొనటానికి ఎంతో ఇబ్బంది పడ్డాడట టీటీఈగా ధోని జీతం ఉండేది అందులోనే నెల నెలా కొంత దాచుకుని కొన్నిసార్లు డబుల్ షిఫ్టులు పనిచేసి బైక్ కొన్నాడు అతడి మొదటి బైక్ యమహా రాజ్దూత్ ఈ బైక్ ను నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్లో కొన్నాడు ఇప్పుడు ఎన్ని బైకులున్నా ఆ బైక్ పైనే అతడికి ప్రేమ ఎక్కువ అంటాడు కొన్నాళ్ల కిందట అది రిపేర్ అయినా మళ్లీ బాగు చేయించాడు ఇప్పటికీ దాన్నే నడుపుతూ ఉంటాడు కాన్ఫెడరేట్ ఎక్స్ వన్ థర్టీ టూ హెల్కాట్ ధోని దగ్గరున్న వాటిలో అత్యంత ఖరీదైన బైక్ ఇదేనంటారు దీని ధర అరవై లక్షలు ఈ మోడల్ బైక్లు ప్రపంచంలో కేవలం నూట యాభై ఉన్నాయి ఈ అమెరికా తయారీ బైక్ దక్షిణ ఆగ్నేయ ఆసియాలో ధోని దగ్గర మాత్రమే ఉందంటే నమ్మగలరా ధోని దగ్గర హెల్క్యాడ్తో పాటు కవాసకి నింజా హైబుసా హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ డుకాటీ వన్ జీరో నైన్ ఎయిట్ సుజుకీ షోగాన్ యమహా థండర్ క్యాట్ లాంటి ఖరీదైన బైక్లే కాదు యూత్ ఎక్కువగా ఇష్టపడే వింటేజ్ బైక్ యమహా ఆడీ త్రీ ఫిఫ్టీ మోడల్ కూడా ఉంది ఆర్డీ త్రీ ఫిఫ్టీ తయారీ పంతొమ్మిది వందల డెబ్బైల్లో నిలిచిపోయింది దేశంలో ఈ బైక్ ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఎన్నిసార్లు బాగు చేయిస్తూ ఎప్పటికప్పుడు నడిపే కండిషన్లో దీన్ని ఉంచుతున్నాడు ధోని బైక్ గురువు క్రికెటర్ జడేజాకు బైక్ల గురించి ఎటువంటి సందేహం ఉన్నా ముందుగా ధోనీనే అడుగుతాడట జడేజా దగ్గర హైబుసా బైక్ ఉంది దాన్ని నడపడం గురించి ధోనీని అడిగితే హయోబుసాను కొత్తగా తీసేవాళ్లు మొదటి రోజే ఎక్కువ దూరం నడపకూడదు రోజు కొంత సమయం నడుపుతూ అలవాటు పడాలి బైక్ మీద కూర్చొని వీలైనంత ముందుకు వంగి నడపాలని సలహాలు కూడా చెప్పాడట ధోని